ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్ లో మీకోసం. సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకొని చార్మినార్కు ఊరేగింపుగా బయలుదేరారు. దారి పొడవునా నృత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజా చివరస్త వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కోటమైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటమైసమ్మ దేవాలయం కమిటీ అధ్యక్షులు నాయకోటి బాబురాజు ఊరేగింపు కమిటీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. బంగారు బోనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భాజపజంత్రీల నడుమ పోతరాజుల నృత్యాలతో సామూహిక ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. చార్మినార్ వద్ద జోగిని నిశాక్రాంతి బంగారు బోనం తలపై పెట్టుకొని నిమ్మకాయలు నోట్లో పెట్టుకొని కురుకుతూ చేసిన నృత్యాలు చార్మినార్ వద్ద ఉన్న పర్యాటకులతో పాటు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పర్యాటకులు బంగారు బోనం ఊరేగింపును తమ తమ సెల్ ఫోన్లలో బంధించారు, సెల్ఫీలు తీసుకున్నారు. చార్మినార్ వద్ద భక్తుల సందడి కనిపించింది. దక్షిణ మండలం పోలీసులు గట్టి బందోబస్తు కొనసాగించారు. చార్మినార్ కట్టడం చుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు కమిటీ అధ్యక్షులు భత్తుల బలవంత్ యాదవ్ మాట్లాడుతూ సప్తమాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మొదటి బంగారు బోనంగా గోల్కొండ జగదాంబ అమ్మవారికి, రెండో బంగారు బోనంగా బల్కంపేట అమ్మవారికి, మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనంగా విజయవాడలో కనకదుర్గమ్మ తల్లికి, ఐదో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. ఆరో బోనంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించామన్నారు. ఇక చివరి బంగారు బోనమైన ఏడో బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఈ నెల 29న సమర్పించనున్నామన్నారు. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్లో మీకోసం.